హలో ఫుడ్ లవర్స్ ఎలా ఉన్నారు నా వీడియో కోసమే వెయిటింగా మరెందుకు వెయిట్ చేయటం వీడియోలకు వెళ్ళిపోదామా ఈరోజు మన వీడియోలో బెండకాయ కూర అండి దీన్ని బెండకాయ కూర అనే కంటే బెండి ఫ్రై అనటమే కరెక్ట్ ఏమో దీనికి కావలసిన పదార్థాలు లేత బెండకాయలు వీటిని సన్నగా తరిగి ఉంచుకోవాలి ఇక తయారు చేసే విధానము ముందుగా స్టవ్ పైన బనలు పెట్టి కాస్త ఆయిల్ వేసేసి మనము ముందుగా పోపు పెట్టేసుకుందాము ఈ పోపు వేయటానికి ఆవాలు అలానే కాస్త జీలకర్ర అలానే కాస్త ఉద్దిబేడలు కూడా మనము ఇందులో ఉపయోగిస్తూ ఉన్నాము తర్వాత కరివేపాకుని వేసి చక్కగా వేపుకుందాము ఇక ఇందులోనే కాస్త పల్లీలను తీసుకొని అవి కూడా వేసేసి చక్కగా వేయించుకుందామండి ఇలా పల్లీలను మనము చక్కగా సిమ్లో ఉంచేసి బాగా ఎర్రగా వేగేలాగా వేయించుకుందాము ఇంక ఇలా వేగిన వాటికి కాస్త పసుపుని వేసేసి ఆ పసుపు పచ్చివాసన పోయేదాకా కూడా మనము వేపుకోవాలి ఇలా పల్లీలు వేయించుకోవడానికి మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా కొంచెంగానే వేసేసి డీప్ ఫ్రై లాగా కాకుండా కాస్త ఫ్రై లాగానే చేసేసుకోవచ్చండి చూసారా పల్లీలు అన్నీ చక్కగా వేగిపోయాయి కదా ఇంకా వీటిని వేరే బౌల్లోకి తీసి పక్కన ఉంచుదాము ఇక ఇప్పుడు వీటిని పక్కన ఉంచేద్దాము ఇంకా ఇదే బాణల్లో ఆ మిగిలిన నూనెలో మనం సన్నగా తరిగి ఉంచుకున్న బెండకాయలు ఉన్నాయి కదా అండి వాటిని వేసేసి చక్కగా సిమ్లో ఉంచేసి మనము అటు ఇటు కదుపుతూ స్టవ్ దగ్గరే ఉండేసి వేయించుకోవాలి వీటినిలా సిమ్లో ఉంచేసి కాస్త అటు ఇటు కదుపుతూ మనము చక్కగా వేయించుకోవాలండి ఇందుకు మనము డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ కాస్త నూనెనే ఈ బెండకాయలు వేగటానికి సరిపోతుంది ఇలా బెండకాయలంతా కూడా జిగురంతా పోయి చక్కగా వేగటానికి పదహైదు నుంచి పద్దెనిమిది నిమిషాల దాకా సమయం పడుతుందండి అంతసేపును మనం స్టవ్ దగ్గర ఉంచి అటు ఇటు కదుపుతూ వీటిని వేయించుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ డీప్ ఫ్రై చేయటం లేదు కాబట్టి వీటిని అటు ఇటు కదుపుతూ స్టవ్ దగ్గరే ఉంచి చక్కగా మనం సిమ్లో ఉంచేసి వేపుకోవాలన్నమాట ఇక ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయినట్టుగా ఉన్నాయి కదా అండి ఇంక ఇప్పుడు దీనికి కూరకంతా సరిపడే ఉప్పుని నేను ఇక్కడే యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ మనము కూరకంతా సరిపోయేంత ఉప్పుని ఇప్పుడు వేసేసి మరి కాసేపు ఈ బెండకాయలన్నిటినీ కూడా చక్కగా వేయించుకుందాము సహజంగా ఉప్పుకు ఉన్న గుణం ఏంటంటే ఏ వెజిటబుల్లో అయినా ఉండే వాటర్ లెవెల్ అంతా బయటికి తీసేసి అవి చక్కగా వేగటానికి అంటే ఫ్రై అవ్వటానికి ఉపయోగపడుతుందండి ఇప్పుడు మనము సాల్ట్ వేసేసాం కదా చూడండి ఎంత చక్కగా ఈ బెండకాయలు కూడా త్వరగా ఫ్రై అయిపోతాయో ఈ బెండకాయలు మనకు పొడి పొడిగా కరకరలాడుతూ రావాలా అండి అంతవరకు కూడా మనము ఇలా కలుపుతూ వేయించుకుంటూనే ఉండాలి మనం మూత పెట్టేసి పక్కకు వచ్చేస్తే ఇవి అడుగంటి మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి అక్కడే ఉండి చక్కగా మనము ఇలా కలుపుతూ వేపుకోవాలి మీరు పెళ్ళిళ్ళప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు కానీ చూసే ఉంటారు వీటిని ఈ బెండకాయలు ఇలా సన్నగా తరిగేసి డీప్ ఫ్రై చేసేసి ఇలా పల్లీలు కరివేపాకు ఇవన్నీ వేసేసి ఉప్పు వేసేసి కలిపేసి కర్రీ లాగా పెడుతూ ఉంటారు అలాంటిదేనండి ఈ కర్రీ బట్ మనం ఇక్కడ ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా డీప్ ఫ్రై చేయకుండా కర్రీని ప్రిపేర్ చేస్తూ ఉన్నాము చూసారా నూనె అంతా చక్కగా రిలీజ్ అయింది బెండకాయలు కూడా వేగిపోయాయి కదా ఇంక ఇప్పుడు ఇందాక మనము పల్లీలు తీసుకున్న బౌల్లోకి ఈ వేగిన బెండకాయల్ని కూడా మనము చక్కగా తీసేసుకుందాము ఇక ఇప్పుడు ఇలా మనము బౌల్లోకి తీసేసుకున్నాం కదా ఈ పల్లీలని అవి వేయించి ఉంచుకున్న ఈ బెండకాయలన్నింటినీ కూడా చక్కగా మనము కలుపుకుందాము ఇక ఇప్పుడు ఇలా కలుపుకున్న దానికి మనము కొబ్బరి వెల్లుల్లి కారాన్ని వేసి చక్కగా కలుపుకోవాలి ఈ కొబ్బరి వెల్లుల్లి కారం ఎలా చేయాలి అన్నది మన ఛానల్లోనే ఒక వీడియో చేశానండి మీరు కావాలంటే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి నేను ఈ కర్రీని మా ఇద్దరు పిల్లలకి ప్రిపేర్ చేశాను కాబట్టి ఈ కొబ్బరి వెల్లుల్లి కారంలో కాస్త కారం తక్కువగా వేసానండి మీరు కాస్త కారం ఎక్కువగా వేసుకొని కొబ్బరి వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఈ కొబ్బరి వెల్లుల్లి కారం వేసాక చక్కగా మనం వీటిని కలిపేసి ఇంక ఇప్పుడు మనము పప్పుల పొడి ఉంటుంది కదా అండి ఆ పప్పుల పొడిని వేసేసి చక్కగా దీన్ని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి సహజంగా పిల్లలు బెండకాయలు అంటే ఇష్టపడరు కదా అండి మనం ఇలా కర్రీని చేసి పెడితే వాళ్ళు చక్కగా ఈ బెండి ఫ్రైని తినేసి పెడతారు మీరు కూడా మీ పిల్లల కోసం ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలానే మీ పిల్లలు ఇష్టంగా తిన్నారా లేదా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదా ఇంతేనండి మన బెండకాయ కూర అదే బెండి ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేయాలి Thank you. Thanks for watching. Me and Urada.